ద లార్డ్ వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ వారమంతయు కూడా దేవుడు మనతో మనకు తోడై ఉండి మనలను నడిపించునుగాక. ఈ దినము దేవుడిచ్చిన కృపావార్త, తప్పిపోయిన కుమారుడు తన తండ్రితో చెప్పాలనుకున్నటువంటి మాట. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. తప్పిపోయిన కుమారుని కథను మనము ఎన్నో మార్లు విని ఉన్నాము. చిన్నప్పటి నుంచి, సండే స్కూల్ నుంచి కూడా మనం ఈ కథ వింటూనే ఉన్నాము. ఈ కథలో మనం చూసినట్లయితే ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే, చిన్ననాడే అంటే తన చిన్న వయసులో ఉండగానే తండ్రితో ఆస్తిలో భాగం ఇమ్మని అడిగి ఆ ఆస్తినంతా కూర్చుకొని దూరదేశంలోకి ప్రయాణమైపోయి తన ఆస్తినంతా దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఆ తర్వాత అదంతయు ఖర్చు చేశాడు, పోగొట్టుకున్నాడు. తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు వచ్చినప్పుడు అతడు చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి పందులను మేపుటకు తన పొలంలోనికి ఒకని దగ్గరికి వెళ్ళినప్పుడు పందులను మేపడానికి పంపించాడు. ఆ టైంలో అతనికి చాలా ఆకలేస్తుంది కాబట్టి పందులు తినే పొట్టుతో అయినా తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఎవరు కూడా వానికి ఏమి కూడా ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అన్న మాటని మనం చూసినట్లయితే, ప్రతి మనిషికి కూడా ఒక దినం వస్తుంది, ఆ దినము బుద్ధి వస్తుంది. ఇక్కడ మనము బుద్ధిని గురించి ఆలోచిస్తే, ఈ బుద్ధి అనేది ఒక జ్ఞానోదయం వంటిది, ఒక మారు మనసు వంటిది. అంతవరకు తను చేసినటువంటి తప్పులు తనకు తప్పనిపించలేదు. ఆస్తి తండ్రి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, ఆస్తిని దుర్వ్యాపారం చేత పాడు చేసినప్పుడు, ఆస్తిని అంతా పోగొట్టుకున్నప్పుడు అప్పుడంతా కూడా వానికి ఏమీ అనిపించలేదు. కానీ ఎప్పుడైతే తనకు తిండి దొరకక చివరికి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడుతూ ఉన్న ఆ సమయంలో అతనికి జ్ఞానోదయమైంది, బుద్ధి వచ్చింది, అంటే మారు మనస్సు కలిగింది. అతడు ఏమనుకున్నాడంటే, నేను లేస్తాను, వెళ్ళి తండ్రి యొద్దకు వెళ్తాను, అంటే ఇక్కడ ఉండను, ఇంకా ఈ పందుల మధ్య ఉండను, ఆ పందులు తినే పొట్టుతో నేను కడుపు నింపుకోవాలని అనుకోను, ఎందుకంటే నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివారికి అన్నము సమృద్ధిగా ఉంది, అయితే నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్తే మేలు కదా, ఆయన దగ్గర ఒక కూలివాణిగా ఉన్నా కూడా నాకు సరిపోతుంది కదా, ఒక కూలివాణిగా పనిచేస్తాను, నేను చాలా తప్పు చేశాను, నేను పొరపాటు చేశానని అతడు పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు. ఆ పశ్చాత్తాపమే అతనికి కలిగినటువంటి మారు మనస్సు. మన జీవితాలలో కూడా మనము దేవుని వదిలిపెట్టి ఒకవేళ దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నామేమో, అయితే ఆ విరోధము ఎప్పుడు మనకు ఒకనొక దినము మనకు అర్థమవుతుంది, మనం ఇదెంత నేను తప్పు చేశాను, పాపం చేశాను, నేను ఈ విధంగా ఉండి ఉండకుండా ఉండవలసింది అన్న ఆలోచన మనకు వస్తుంది. అదే మనకు మారు మనస్సు కలగడం. మనం పశ్చాత్తాపడినప్పుడు, అంటే దేవునికి విరోధంగా నేను పాపం చేశాను అన్న ఆలోచన నాకు కలిగితే అదే మారు మనస్సు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అని అతడు చెప్తున్నట్లుగా మనం కూడా లేచి, అంటే మనమున్న పరిస్థితులు, మన యొక్క పాపపు జీవితాన్ని వదిలిపెట్టి లేవాలి, లేచి తండ్రి వద్దకు వెళ్ళాలి. మన పరలోకపు తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళి మనము ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించాలి, ప్రభువా నేను తప్పు చేశాను. ఇక్కడ కుమారుడు కూడా అదే చేస్తున్నాడు. అతను అంటున్నాడు, లేచి తండ్రి వద్దకు వెళ్ళి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తని అని ఒప్పుకోవాలని అనుకున్నాడు. అనుకుని ఊరుకోలేదు, అనుకుని ఆలస్యం చేయలేదు. అతడు వెంటనే లేచాడు, అక్కడి నుంచి బయలుదేరాడు, నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. ఒకవైపు భయం, ఎందుకంటే తను చాలా తప్పు చేశాడు, తన తండ్రి తనను ఆదరిస్తాడో లేదో, తనని అసలు స్వీకరిస్తాడో లేదో, కూలివానిగా కూడా పెట్టుకుంటాడో లేదో, ఒకవేళ పెట్టుకోకపోతే నేనేం చేయాలి అన్న ఒక విధమైన ఆలోచన, ఒక విధమైన అపరాధ భావనతో నలిగిపోతూ కుమిలిపోతూ అతడు ఇంటి దగ్గరికి బయలుదేరాడు. అయితే
ఆ తండ్రి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడంటే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి కనికరపడ్డాడు. అంటే ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. లేకపోతే దూరంగా ఉండగానే ఎలా చూస్తాడు? అతడికి చాలా కాలం నుంచి, అంటే తను కుమారుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి తిరిగి వస్తాడేమో అని ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. మన దేవుడు కూడా అంతే. మన పరలోక తండ్రి కూడా తన యొక్క కుమారులు ఈ లోకంలో తను ఎంతో ఇష్టపడి తన సారూప్యంలో రూపొందించుకున్నటువంటి కుమారులు, కుమార్తెలు తనకు విరోధంగా, తనకు దూరంగా వెళ్ళిపోతూ తప్పులు చేస్తూ ఉంటే ఆ దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టుతూ ఉన్నటువంటి దేవుడు ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ తండ్రి తన కుమారుడు దూరంగా ఉండగానే పరిగెత్తుకు వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఆ కుమారుడు ఎంత డర్టీగా ఉన్నాడు, అతడు పందుల దగ్గర పనిచేసి వచ్చాడు, అతని బట్టలు చిరిగిపోయాయి, అతడి పరిస్థితి ఏమీ బాగాలేదు. అయినప్పటికీ కూడా ఆ తండ్రి తన ప్రేమను ఆ బిడ్డపైన చూపించి అతని పైన మెడపైన పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తేని, ఇక మీదట నీ కుమారుడని అని అనిపించుకుంటకు యోగ్యుడను కాను అని. అయితే తండ్రి మాత్రము అతన్ని ఎప్పుడో క్షమించేశాడు. ఎందుకంటే తను క్షమించాడు కనుకనే ఆ బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ మాటను చెప్పనిచ్చాడు. చెప్పనిచ్చిన తర్వాత అతన్ని క్షమించేశాడు. అందుకనే అతని మురికి గుడ్డలు తీసివేసి ప్రశస్త వస్త్రములు ఆ బిడ్డకు తొడిగించాడు. స్నానం చేపించి అతన్ని శుభ్రపరిచి ప్రశస్తమైన వస్త్రములు తొడిగి తన యొక్క ఉంగరంను కూడా ఆ బిడ్డకు తొడిగాడు, చెప్పులు తొడిగించాడు. ఇంత గొప్పగా ఆ బిడ్డను తను చూసుకున్నాడు. మన పరలోక తండ్రి కూడా మన కొరకు అలాగే ఎదురు చూస్తున్నాడు. మనము ఆయన సన్నిధికి వెళ్ళి మన పాపములు ఒప్పుకుంటే ఆయన తప్పకుండా క్షమించి మనల్ని చేరదీసేటువంటి దేవుడు. మరి ఆ కుమారుడు అంటున్న మాటలు ఒకసారి మనం ఆలోచిస్తే, పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేశానంటే, నీ ఎదుట అంటే సరే ఓకే, తండ్రి ఎదుట పాపం చేశాడు, తండ్రి ఆస్తినంతా లాక్కొని వెళ్ళిపోయాడు, ఆస్తినంతా కాదు తన భాగం తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే అది విరోధమే అనుకోవచ్చు. మరి పరలోకానికి విరోధంగా ఎందుకు అని అన్నాడు అంటే, ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులకు విధేయతగా ఉండాలి అన్నటువంటి ఆజ్ఞ ఉన్నది. ఆ ఆజ్ఞను తాను మీరాడు అంటే అది దేవుడిచ్చిన ఆజ్ఞ గనుక దేవునికి విరోధంగా తను పాపం చేశానని ఆ కుమారుడు ఒప్పుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనము అనేక మార్లు తప్పులు చేస్తూ ఉంటాము, పాపములు చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనం చేసే తప్పులు పాపములు అని అనిపించదు మనకు, కానీ దేవుని సన్నిధిలో అవి చిన్న చిన్నవైనా కూడా పాపములే అవుతాయి. అయితే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపములన్నిటినీ కూడా క్షమించి మనల్ని నిత్య జీవమునకు వారసులుగా చేస్తాడు. దేవుడి కృపావార్తను దీవించునుగాక. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా పరలోక తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఉదయ కాలంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. మా అపరాధములను క్షమించము, ఇతరులు మాడిదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా దేవా తండ్రి, నిజంగా తండ్రి మేము ఎంతో పాపం చేసినటువంటి వారము తండ్రి. మేము అనుకునేటివి చిన్న చిన్న తప్పులు అని మేము అనుకునేవన్నీ కూడా నీకు విరోధమైన పాపములే కావచ్చు. అయితే ప్రభా, మేము వాటిని అన్నిటిని కూడా గమనించి ఒప్పుకొని నీ సన్నిధిలో మా పాపములు క్షమించడమని అడగడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అనేక మార్లు మాకు మాలోని మా అహము అడ్డు వస్తూ ఉంటుంది ప్రభా తండ్రి. మేము పాపం చేశాము అని ఒప్పుకోవడానికి చాలామంది ఒప్పుకోరు తండ్రి. మా ప్రభా, అలాంటి ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఇంకా తండ్రి, మేము పాపం చేస్తున్నాము అని ఒప్పుకోకుండా తమ యొక్క పాపపు జీవితంలో ఉండిపోతూ ఉంటున్నారు ప్రభా. నీ సన్నిధికి రాక ఉంటున్నారు నాయన. అవును తండ్రి,
ఎంతోమంది యవనస్తులు ప్రభా తల్లిదండ్రులకు విరోధంగా పాపం చేస్తున్నారు, తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యమైనటువంటి పాపములు చేస్తున్నారు ప్రభా, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు తండ్రి. తండ్రి నీవు మరి పాత నిబంధనలో అయితే భయంకరమైన శాపాలు ఉన్నాయి ప్రభా, అయితే తండ్రి నీవు ప్రేమ కలిగిన దేవుడవు, ఒక్కసారి నీ సన్నిధిలో మేము క్షమించమని అడిగితే మా పాపములు క్షమించి మమ్మలను సరిచేసే దేవుడు అంటున్నారు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంత గొప్ప దేవుడు ప్రభా, మీరు ప్రేమించే దేవుడు అంటున్నారు తండ్రి, దయాహృదయుడు అంటున్నారు ప్రభా, దీర్ఘశాంతం కలిగిన దేవుడుగా ఉంటున్నారు తండ్రి ప్రభా, కరుణగల దేవుడుగా ఉంటున్నారు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ ఉచితమైన కృపచేత మమ్మల్ని రక్షించావు తండ్రి. ఆ రక్షణను మేము ఇంకా గ్రహించలేక ఉన్నాం. ఎంతమంది ఆ విధంగా గ్రహించలేక నీ సంధికి రాక ఉన్నారో అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఇంకా తండ్రి ఇంకా డ్రగ్స్లో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి, మరి గేమింగ్లో ఉంటూ నీకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళను ప్రభా, నీ కొరకు సమయమును వెచ్చించక ఉండేటువంటి వాళ్ళను, ప్రార్థన చేయకుండా ఉండేటువంటి వాళ్ళను ప్రభా, మీరు ఎంతోమంది మరి నీ సన్నిధికి రాక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయ ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాము, కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా, వారిలో మారు మనస్సు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, సాతాను శక్తుల ప్రభావంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా యేసు నామములో విడుదల కలిగించి వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన, నీవు సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడవు. మా ప్రభా, నీ సన్నిధిలో మేము ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. నీ సన్నిధిలో ఒక్కసారి నీతో మాట్లాడితే చాలు తండ్రి. వాక్యం ద్వారా కానీ ప్రభా, సేవకులు మాట్లాడే మాటల ద్వారా కానీ ప్రభా, ఏదో ఒక విధంగా తండ్రి, ఏదో ఒక రూపంలో తండ్రి నీవు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, చీకటిలో నుండి వారిని వెలుగులోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి, వారిని వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. అనేక మార్లు తండ్రి తప్పిపోయినటువంటి, ఎన్నిసార్లు తప్పిపోయినా ప్రభా, తిరిగి నీ సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగితే మీరు క్షమించే దేవుడు అంటున్నారు మా ప్రభా తండ్రి. మమ్మలను దయతో ఆదరించమని ప్రభా, ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. దేవా, నీకు వందనములు. ఈ ఉదయకాలంన తండ్రి మాకు తోడైండు, ఈ దినమంతయి మాకు తోడైండు, ఈ వారమంతయి మాకు తోడైండు ప్రభా. మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించము తండ్రి. మా పని స్థలములలో మమ్మలను నీ మహిమార్థంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు విరోధంగా ఎలాంటి పనులు చేయకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాము దేవా. మా ప్రభా, మా బిడ్డలను అందరినీ ఆశీర్వదించండి. మా తండ్రి, వారికి కావాల్సినటువంటి చక్కటి జ్ఞానంను అనుగ్రహించండి ప్రభా, ఉన్నతమైన స్థాయికి తీసుకురమ్మని వేడుకుంటున్నాము. అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి ప్రభా, వారిని అద్భుతంగా మీరు వాడుకోనమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి. ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించమని వేడుకుంటున్నాము. నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారికి కూడా విజయం అనుగ్రహించండి. దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. వారిపైన నీ యొక్క రక్తము ప్రోక్షించం తండ్రి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి తండ్రి ప్రభా, నీ యొక్క సన్నిధి వారితో ఉంచి ప్రభా, వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీని ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను, చిన్నారులను ఆశీర్వదించి వారిని క్షేమంగా భద్రంగా ఉంచమని, ఆదరణకరమైన ఆత్మీయకరమైన మంచి పరిస్థితులలో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మణిపూర్ కోసం ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో భయంకరమైన విషయాలను గురించి మేము ఎంతో బాధపడుతున్నాం ప్రభా. దయవుంచి సహాయం చేయండి. ఆశ్రయం లేని వారికి ఆశ్రయం అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి వస్తున్నది ప్రభా. మా తండ్రి దేవ, అనాథలైపోయినటువంటి బిడ్డలు తండ్రి, తల్లిదండ్రులు, బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతోమంది తండ్రి భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు. అనేక మంది సేవకులు తమ ప్రాణాలను కోల్పోయి ఉంటున్నారు తండ్రి. అనేక మంది యొక్క గృహములు దగ్ధమైపోయి ఉంటున్నాయి, చర్చెస్ దగ్ధమైపోయి ఉంటున్నాయి ప్రభా. ఈ పరిస్థితులు ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపిస్తున్నట్లుగా మేము వింటున్నాం.
ప్రభా. అందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా దేశంలో మీరు ఖాయమని వేడుకుంటున్నాం ప్రభా. తన్ని మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా. తన్ని అధికారుల మనసులను మార్చండి ప్రభా. వారు తండ్రి దీని గురించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి వారిలో హృదయంలో ప్రేరేపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా తండ్రి, నీవు గొప్ప దేవుడవు, నీవు జోక్యం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఇంకా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా ప్రభ, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము తండ్రి. క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం అనేకమైన ప్రొసీజర్స్ గుండాను, సర్జరీస్ గుండాను వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కావలసిన శక్తిని బలం అనుగ్రహించి వాటి నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మలను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి, అస్వస్థతను తొలగించండి, అనారోగ్యమును తొలగించండి. మా శరీరంలోని ఒక్కొక్క భాగంపై నీ పరిశుద్ధ రక్తంను ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యంతో మేము నీ సేవలో ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థించుటకు మాకు కృప చూపించండి తండ్రి. మా ప్రభువా, మా దేశంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థించగలుగుటకు సహాయం చేయండి. దుర్వ్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉంటున్నటువంటి వారిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయనా, మరి ఎవరు కూడా నశించిపోకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాము. అనేకమైన సమస్యలతోనూ, అప్పుల సమస్యతోనూ, కోర్టు సమస్యలతోనూ, ఇంట్లో అమ్ముడుపోక ఉన్నటువంటి సమస్యలతోనూ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సినటువంటి సహాయం త్వరగా అనుగ్రహించు నాన్న. మా ప్రభా తండ్రి, ఫండ్స్ యేసునామలో ఇప్పుడే రిలీజ్ అగునుగాక. మా తండ్రి నీకే వందనములు. యెరూషలేము ఇశ్రాయేల్ దేశమును జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రాకారములలో నెమ్మదిని, వారి నగరాలలో క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. యూదులు నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా కూడా తండ్రి నీ యొక్క వాక్యం ప్రచురించబడి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించలాగున కృప చూపించమని వేడుకుంటున్నాము. దేవా, నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. గడిచిన సంవత్సరం అంతా వారి పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాబోయే సంవత్సరం ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, మాలోని ప్రతి పాపమును కూడా మేము నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి. మేము నీ సన్నిధికి వచ్చి మా పాపమును ఒప్పుకొని క్షమాపణ పొందుకొనిలాగున నిత్య జీవమునకు మేము వారసులు మగునట్లుగా మీరు మా కృప దయచేయమని వేడుకుంటున్నాము. మా ప్రభువ, మా ప్రార్థన నీవు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థన నీవు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.